జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీరు ఇష్టానికి నా వ్యక్తిగత జీవితం మీద తిట్టారు. మీ అందరితో కంపేర్ చేసుకుంటే నా వ్యక్తిగత జీవితం చాలా శుభ్రమైంది. మీలాగా నేను జీవితాన్ని దాయను, మంచో చెడో నేను ఇది. మీరు తిడితే తిట్టండి, మెచ్చుకుంటే మెచ్చుకోండి, చీదరించుకుంటే చీదరించుకోండి, కానీ నేను దాయను. నేను బయటికి ఒకటి, లోపల ఒక మనిషిని కాదు, బయట కనిపించేది లోపల రెండు ఒకటే. అందుకని నేను మాట్లాడుతుంది పబ్లిక్ పాలసీలు. ఉదాహరణకి మన నిడదవోలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లేదని అడుగుతాను. నువ్వు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నావంటే నేను అడిగేది ఏంటి? నేను అడుగుతుంది నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జి ఎందుకు కట్టలేదయ్యా అని అంటే, పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేస్తున్నాడా, పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేస్తున్నాడా అని. సరే, ఒక పెళ్లి చేసుకుని మీలాగా బలాదూరుగా నేను తిరిగే వ్యక్తిని కాదు. నా కర్మ నాకు కుదరలేదు, ఇలా జరిగింది. ఏం చేయదు నీకు, మంచో చెడో జరిగింది. నాకేం ఒళ్ళు పొగరెక్కి చేసుకోవాలా పెళ్ళిళ్ళు? ఏ ఇప్పుడు సినిమా నాతో ఉండాలంటే ఎవరికైనా కష్టం. ఎందుకంటే వీడెప్పుడు బయట వాళ్ళ కోసం ఏడుస్తూ ఉంటాడు. వీడెప్పుడు వాళ్ళకి ఏమైంది, వీళ్ళకి ఏమైంది, అక్కడ రోడ్డు కూలిపోయిందంట అని రోజు ఏడుస్తూ ఉంటే నా పక్కన ఉండే వాళ్ళకి సుఖం ఇవ్వకుంటుంది. అందరూ నన్ను సినిమా యాక్టర్ అనుకుంటారు. నన్ను లోపల చూస్తే చిన్న మూల ఒక గదిలో పుస్తకాలు చదువుతూ కూర్చుంటాను. పార్టీలు ఉండవు, పబ్స్ ఉండవు. నా జీవితంలో ఎప్పుడు కూర్చొని ఆవుల దగ్గర గేదెల దగ్గర ఉంటాడు, లేదంటే ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఉంటాడు. వాటితో సుఖమే ఉంటుంది. పోనీ ఎప్పుడు కూడా చూడు ఒత్తిడి వీడితోటి. అందుకు నా వ్యక్తిగత జీవితం అలా చిన్న భిన్నం అయిపోయింది. నేను ఏడ్చాను, ఇబ్బంది పడ్డాను. ఆడపడుచుని అక్క చెల్లెలతో పెరిగినవాడిని, అందుకని ఎక్కువ అర్థం చేసుకున్నాను కాబట్టి ఎక్కువ. మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాల కోసం మా ఇన్సైడ్ను సబ్స్క్రైబ్ చేయండి.